Welcome back to Focus. Arokyani Andinche Aerobics Lokuda, you put Kotta Marplos Tonai. Ade Aqua Aerobics. Neatilo Teliartu Vivida Vyayamal Chetame Aqua Aerobics. Paschatya Desalo Yento Prachuria Lokochina Aqua Aerobics. Yimache Manatekir Koda Vistaristonde. నిత్యం కొత్తదనాన్ని కోరుకునే మనిషి శారీరక మానసిక ఆరోగ్యం కోసం కూడా అదే దారిలో నడుస్తున్నాడు. వాకింగ్ రన్నింగ్లకు భిన్నంగా ఎరోబిక్స్ వైపు మళ్లిన వారు ఇప్పుడు ఆక్వా ఎరోబిక్స్ వైపు ఉరుకులు తీస్తున్నారు. నీటిలో నిలబడి వ్యాయామాలు చేస్తూ కొత్త ఆనందాన్ని పొందుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో విరివిగా విస్తరించిన ఆక్వా ఎరోబిక్స్ మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు వ్యాయామానికి కళాపోషణ కల్పేశారు. నిత్యం చేసే వ్యాయామాలకు భిన్నంగా కొత్తగా ఎక్సర్సైజ్ లోనూ కళాపోషణ చూపిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా చేసే ఆక్వా ఎరోబిక్స్ తో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉండడంతో ఈ వ్యాయామంపై ప్రజల్లో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. నడుం నొప్పులు, కీళ్ల నొప్పులు, సయాటిక వంటి వ్యాధులు ఈ ఆక్వా ఎరోబిక్స్ తో నయమవుతుండడం విశేషం. స్వతహాగా నీటిలో ఉండే వివిధ పోషకాల కారణంగా మామూలు ఎరోబిక్స్ కంటే ఆక్వా ఎరోబిక్స్ వైపు అందరూ ఆకర్షితులవుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేసేందుకు సైతం ఆక్వా ఎరోబిక్స్ ఎంతో ఉపకరిస్తోంది. ఆక్వా ఎరోబిక్స్ కు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చిన్న స్విమ్మింగ్ పూల్ కానీ, చిన్న చిన్న తటాకాల్లో కానీ నడుం లోతు నీళ్లలో నిలబడి ఎక్సర్సైజులు చేసుకోవచ్చు. మోకాళ్ళలోతు నీళ్లలో నిలబడి జాగింగ్, వాకింగ్, యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు. వీటితో పాటు శ్వాస పీలుస్తూ వదులుతూ చేసే వ్యాయామాలు కూడా చేయవచ్చు. ఈ ఆక్వా ఎరోబిక్స్ లో డంబుల్స్ కూడా చేసే అవకాశం ఉంది. అయితే ఆక్వా ఎరోబిక్స్ కు వాడే డంబుల్స్ కు రెగ్యులర్ గా వాడే డంబుల్స్ కు తేడా ఉంటుంది. రెగ్యులర్ డంబుల్స్ ని ఆక్వా ఎరోబిక్స్ లో వాడటం వల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. యోగాలో చేసే వ్యాయామాలను మోకాళ్ళొత్తు నీళ్లలో ఉండి చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. నీటిలో నిటారుగా నిలబడి రెండు చేతులు నీటిపై తేలుస్తూ 2 నుంచి 3 నిమిషాలు ఉండాలి. దీనివల్ల వెన్నెముక మరింత బలపడి కాళ్ళు చేతుల్లో కూడా సత్తు పెరుగుతుంది. అలాగే నీటిలో ఒంటికాలపై కొంతసేపు నిలబడడం వల్ల కాలి కండరాలు గట్టిపడతాయి. యోగాలో చేసే వ్యాయామాల్లాగే ఉన్న నీటిలో చేయటం వల్ల శరీరానికి అదనపు శక్తి సమకూరటమే ఆక్వా ఎరోబిక్స్ తో చేకూరే లాభం. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో సాధారణంగా చేసే వ్యాయామాలతో పోలిస్తే ఆక్వా ఎరోబిక్స్ కారణంగా ఎన్నో వ్యాధులు నయమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఆక్వా ఎరోబిక్స్ తో పొత్తి కడుపు కింద ఉన్న మజిల్స్ మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో ఉండే అనేకానేక మజిల్స్ సక్రమంగా పనిచేసేందుకు కూడా ఆక్వా ఎరోబిక్స్ సహకరిస్తాయి. మోకాళ్ళు, మోచేతులతో పాటు అన్ని కండరాలు గట్టిపడ్డమే కాకుండా దీర్ఘకాలం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తాయి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. సాధారణ వ్యాయామం కారణంగా వచ్చే అలసట లేకపోవడం ఆక్వా ఎరోబిక్స్ ప్రత్యేకత. అలాగే నీటికి మానసిక ప్రశాంతతను చేకూర్చే గుణం ఉండడంతో వ్యాయామం చేస్తున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీని ప్రభావం కొన్ని గంటల పాటు ఉండి ఉద్యోగాల్లో నానాటికి ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఇది దూరం చేస్తుంది. నరాల బలహీనత, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఉన్నవారు ఆక్వా ఎరోబిక్స్ చేయడం వల్ల ఆ రెండు సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. నీటిలో ఉండే వలయాల ప్రభావం కూడా ఆక్వా ఎరోబిక్స్ చేసేవారిపై చూపుతుంది.
దీని కారణంగా చూపు సైతం చురుగ్గా ఉంటుంది. వినికిడి, మానసిక రుగ్మతలకు ఆక్వా ఏరోబిక్స్ మంచి పరిష్కారమని నిరూపితం కావడంతో యువత ఈ వ్యాయామంపై మక్కువ చూపుతున్నారు. కొత్తొక్క వింత అన్నట్లు కాకుండా ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతున్న ఆక్వా ఏరోబిక్స్ చాలా దేశాల్లో ప్రాచుర్యం పొందింది. మన దేశంలో కూడా మెల్లిమెల్లిగా ఈ కొత్త వ్యాయామ ప్రక్రియ విస్తరిస్తోంది. నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ సరికొత్త ఎక్సర్సైజ్ పట్టణాలకు, పల్లెలకు వ్యాపించడానికి ఇక ఎంతో కాలం పట్టేలా లేదు. చూసారుగా, ఏ రూపంలో చేసినా వ్యాయామం ఒంటికి మంచిదే. అది ఏరోబిక్స్ లో ఇంకా సులువుగా సరదాగా సాగేదైతే ఎవరికైనా ఇష్టమే. లెట్స్ ట్రై అండ్ బీ హెల్దీ. నమస్తే.